శ్రీ సూర్యవంశ పావనుడు శ్రీమదిక్ష్వాకుల వంశోద్భవుడు దశరథ మహారాజు పుత్రుడు శ్రీరామచంద్రునకు శ్రీచంద్రవంశ ప్రదీపకురాలు నిమివంశోద్భవురాలు జనక మహారాజు పుత్రిక సీతాదేవికి పెళ్ళి పెళ్ళుయమ్మ మా సీతారాముల పెళ్ళంట శ్రీరామనవమి రోజు కళ్యాణ వేడుకట పెళ్ళి పెళ్ళుయమ్మ సీతారాముల పెళ్ళంట శ్రీరామనవమి రోజు కళ్యాణ వేడుకట జగమంతా జానకి రాముల కళ్యాణం సరూపంగా అవనిలోని భక్తులకెల్లా అంబరమంటే సంబరమంట పెళ్ళి పెళ్ళుయమ్మ సీతారాముల పెళ్ళంట శ్రీరామనవమి రోజు కళ్యాణ వేడుకనంట మహారాజు పుత్రుడు శ్రీరామచంద్రునకు జనక మహారాజు పుత్రిక సీతమ్మ దేవికి దశరథ మహారాజు పుత్రుడు శ్రీరామచంద్రునకు జనక మహారాజు పుత్రిక సీతమ్మ దేవికి అంగరంగ వైభోగంగా మేళతాళములు మోగంగా వేవేల భక్తుల నడుమ వేడుక ఎంతో ఘనమంట పెళ్ళి పెళ్ళుయమ్మ సీతారాముల పెళ్ళంట శ్రీరామనవమి రోజు కళ్యాణ వేడుకట పెళ్ళి పెళ్ళుయమ్మ సీతారాముల పెళ్ళంట శ్రీరామనవమి రోజు కళ్యాణ వేడుకట ఆకాశం పందిరంట భూలోకం పీటలంట చుక్కలన్ని తలం రాలే గురిసే జానకి ఓం అగ్నిం సప్తిం భజంబరం దదా త్యజ్ఞర్ వీరసుత్యం కర్మనిష్ట అగ్నిం రోదసి వీరసమన్నగ్నిర్విత్రాన్ సందదే ఓం అగ్నయే నమః యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి నవరత్న ఖచిత హేమ సింహాసనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి అటువంటి హోమము సుదర్శన మహాహోమం అంటారండి అంటే సుదర్శన హోమం చేస్తూ ఉన్నాం కాబట్టి ముందుగా గణపతిని ఆవాహన చేసుకోవాలి ఆ హోమం కాబట్టి అందరూ గణపతయే నమః అని ధ్యానం చేసుకుంటూ ఉండండి ఓం గణానాం త్వా గణపతి గుం హవామహే కవి కవీనాం వమశ్నవస్తమం స్వాహ అనే ఒక పదము అగ్నిదేవుడి యొక్క భార్య పేరు స్వాహాదేవి అగ్నిదేవుడి యొక్క భార్య పేరు స్వాహాదేవి మనం స్వాహ అన్నప్పుడు అగ్నిదేవుడు ఆ నోరు తెరుస్తూ ఉంటాడట మనం వేసే ద్రవ్యము ఆయన నోట్లో పడి ఆయనకు ఆహుతి అవుతుంది ఆయనకు భోజనం అవుతుందంట కాబట్టి చక్కగా స్వాహ అన్నప్పుడు మాత్రమే వేస్తూ ఉండాలి ఓం గణానాం త్వా గణపతి గుం హవామహే కవిం కవీనాం వమశ్నవస్తమం స్తరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోదిభిః సేద సాధనః స్వాహా లక్ష్మీ గణపతి
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతిభిర్సేత సాదన కుస్వాహ లక్ష్మీ గణపతయ ఇదన్న మమ గణపతి గుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమ జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతిభిర్సేద సాదన గుస్వాహ ఓం గణానాం త్వా గణపతి గుం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతిభిర్సేద సాదన గుస్వాహ లక్ష్మీ గణపతయ ఇదన్న మమ నమో భ్రాతపదయే నమో గణపతయే నమ ప్రమదపదయే నమస్తే అస్తు లంబోదర ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః స్వాహ మహాగణపతయ ఇదన్న మమ నమో భ్రాతపదయే నమో గణపతయే నమ ప్రమదపదయే నమస్తే అస్తు లంబోదర సీతావల్లభాయ ధీమహే రామచంద్ర ప్రచోదయా స్వాహ విద్మహే సీతావల్లభాయ ధీమహే రామచంద్ర ప్రచోదయా స్వాహ. ఇప్పుడు అసలైన హోమం సుదర్శన మహాయుహో దాన్ని భక్తి శ్రద్ధలతో నడుస్తుంది. మళ్ళీ సుదర్శన హోమానికి మాత్రము స్వాహ అన్నప్పుడు మాత్రమే వెయ్యాలి. కోరికలు కోరుకుంటున్నాము ఆ యొక్క కోరికలు ఆయన మహ అన్నప్పుడు మాత్రమే స్వాహాకారం వచ్చినప్పుడు మాత్రమే వేస్తూ ఉండాలయ్యా. ఓం శ్రీం హరీం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన్న వల్లభాయ పరాయ పరమ పురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషధ హస్త్ర శస్త్రాణి సప్రణీతాయ సర్వధిక్షోభనకరాయ రుంభట్ పరబ్రహ్మణే పరం జ్యోతిషే స్వాహ. సుదర్శనాయ విద్మహేతి రాజాయ ధీమహే తన్నశ్చక్ర ప్రచోదయా స్వాహ. ఓం శ్రీం హరీం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన్న వల్లభాయ పరాయ పరమ పురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషధ హస్త్ర శస్త్రాణి సంహర సంహర మృత్యోర్మోచయ మోచయ ఆయుర్వర్ధయ వర్ధయ రుంభట్ సుదర్శనాయ ధీమహే జ్వాలా ప్రణీతాయ సర్వధిక్షోభనకరాయ రుంభట్ పరబ్రహ్మణే పరంజ్యోతే స్వాహ. సుదర్శనాయ విద్మహే హేతి రాజాయ ధీమహే తన్నశ్చక్ర ప్రచోదయాత్ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన్న వల్లభాయ పరాయ పరమ పురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషధ హస్త్ర శస్త్రాణి సంహర సంహర
మృత్యోర్మోచయ మోచయ ఆయుర్వర్ధయ వర్ధయ రుంభట్సుదర్శనాయ దీప్తే జ్వాలా ప్రణీతాయ సర్వధిక్షోభనకరాయ రుంభట్ పరబ్రహ్మణే పరంజ్యోతిషే పరమాత్మనే స్వాహేతి రాజాయ విద్మహే సుదర్శనాయ ధీమహే తన్నశ్చక్ర ప్రచోదయాత్ స్వాహా ఓం హ్రీం శ్రీం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపేజన్న వల్లభాయ పరాయ పరమ పురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషధ హస్త్ర శస్త్రాణి సంహర సంహర మృత్యోర్మోచయ మోచయ ఆయుర్వర్ధయ వర్ధయ రుంఫట్ సుదర్శనాయ ధీప్తే జ్వాలా ప్రణీతాయ సర్వధిక్షోభనకరాయ రుంఫట్ పరబ్రహ్మణే పరజ్యోతిషే స్వాహా సుదర్శనాయ విద్మహే హేతి రాజాయ ధీమహి తన్నశ్చక్ర ప్రచోదయాత్ స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన్న వల్లభాయ పరాయ పరమ పురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషధాస్త్ర శస్త్రాణి సంహర సంహర మృత్యోర్మోచయ మోచయ ఆయుర్వర్ధయ వర్ధయ రుంఫట్ సుదర్శనాయ ధీప్తే జ్వాలా ప్రణీతాయ సర్వధిక్షోభనకరాయ రుంఫట్ పరబ్రహ్మణే పరంజ్యోతిషే స్వాహా సుదర్శనాయ విద్మహే హేతి రాజాయ ధీమహి తన్నశ్చక్ర ప్రచోదయాత్ స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన్న వల్లభాయ పరాయ పరమ పురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషధ హస్త్ర శస్త్రాణి సంహర సంహర మృత్యోర్మోచయ మోచయ ఆయుర్వర్ధయ వర్ధయ రుంఫట్ సుదర్శనాయ ధీప్తే జ్వాలా ప్రణీతాయ సర్వధిక్షోభనకరాయ రుంఫట్ పరబ్రహ్మణే పరంజ్యోతిషే స్వాహా సుదర్శనాయ విద్మహే హేతి రాజాయ ధీమహి తన్నశ్చక్ర ప్రచోదయాత్. విధి విధానము అన్ని నవగ్రహాల మీద ఆధారపడి ఉంటాయండి. ఒక మనిషి బాగుపడాలన్నా, ఒక మనిషి దీనస్థితికి చేరుకోవాలన్నా ఆ నవగ్రహాలే కారణం. కాబట్టి ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహము మన గ్రామ ప్రజలందరి మీద ఉండాలి. కాబట్టి చక్కగా నేను చెప్పిన మాట మంత్రం చెబుతూ ఉండండి. చెప్పండి, ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే ఏతవే నమః. మీరు ఆలోచించారా, మీరు నవగ్రహాలు అంటే వారాలే వచ్చాయి. ఆదిత్యాచ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. మీకు తెలియని అంటే రాహు కేతు ఈ రెండు పదాలే తెలియదు, ఈ వారాలన్నీ లయంగా తెలుసు. కాబట్టి ముందుగా సూర్యుడికి, సూర్యుడు దేనికి కారణం అంటే మనము ఆయురారోగ్యంగా ఉండడానికి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే సూర్యుడి యొక్క అనుగ్రహం కావాలి. మనకేదో జ్వరం వచ్చో ఏడుకోవాలి హాస్పిటల్ కోటం పోతే డాక్టర్ చెప్పే మొట్టమొదటి మాట ఏంది, పొద్దున్నే సూర్యునికి నమస్కారం చేసుకో, ఎండలో కూర్చో అని చెప్తారు. అంటే సూర్యుడు రోగ నిరోధక శక్తిని పెంచేవాడు. కాబట్టి సూర్యాయ నమః అనుకుంటూ ఉండండి. స్వాహ అన్నప్పుడు మాత్రం ఆ ద్రవ్యం వేస్తూ ఉండండి. ఓం ఆ కృష్ణే నృతావర్తమానోని భేషయన్నమృతం మత్యం చ సవితారథేన దేవో యాతి భువనాది పశ్యన్ స్వాహ. ఓం ఆ కృష్ణే సావర్తమానోని భేషయన్నమృతం మత్యం చ హిరణ్యేన సవితారథేన దేవో యాతి భువనాది పశ్యన్ స్వాహ. ఓమా కృష్ణేన సావర్తమానోని భేషయన్నమృతం మత్యం చ హిరణ్యేన సవితారథేన దేవో యాతి భువనాది పశ్యన్ స్వాహ. సూర్యగ్రహ దేవత నిత్య అనుగ్రహత ఫల సిద్ధిరస్సు తథాస్తు మమ గ్రామే మమ జనారణ్యానాం సూర్యగ్రహ దేవత నిత్య అనుగ్రహత ఫల సిద్ధిరస్సు తథాస్తు. తదనంతరం నవగ్రహాల్లో మొదటి గ్రహం అయిపోయింది. ఏం చెప్పుకున్నాం, మొదటి గ్రహం సూర్యగ్రహం, సూర్యగ్రహం. రెండవ గ్రహం వచ్చేసి చంద్రుడు. చంద్రుడు మరి నవగ్రహాల్లో ఆయన ఫలితం ఏంది? ఒక మనిషి పుట్టిందంటే దానికి ఒక కారణం ఉంటుంది. కాబట్టి చంద్రుడు అనేవానికి ఫలితం ఏముండయా అంటే, చంద్రుడు అనేవాడు మనస్సు ప్రశాంతంగా ఉంచుతాడంట. మనిషి మనస్సు ప్రశాంతంగా ఉంటేనే మస్తుదాం. అంగారకుడు, అంగారక గ్రహము జాతకంలో సరైన స్థానం లేకపోతే యాక్సిడెంట్లు కావడం కానీ, మన తప్పు లేకుండా ఇతరులు మనం నిందించడం కానీ ఇవి జరుగుతూ ఉంటాయట. మరి అంగారకుడి యొక్క అనుగ్రహం ఏ విధంగా పొందాలి మనం? ఒక రోజుకైనా సరే ఒకసారి అంగారకాయ నమః అంటే ఆహా ఈ మానవుడు నన్ను తలుచుకుంటున్నాడు, మన వల్ల ఈయన కీడు కాకూడదు,
అని చెప్పి ఆయన యొక్క అనుగ్రహం మనం పొందుతామంట. కాబట్టి చక్కగా అంగారకాయ నమః అనుకుంటూ స్వాహ ఓం అంతర్మూర్ధ దివంతకృత్పతి స్తుతిర్జాయం అపాగుం ప్రేతాగుం సుచిందదే స్వాహ. అంగారక దేవత నిత్య అనుగ్రహత ఫలసిద్ధిరస్తు మమ గ్రామే మమ జనారణ్యానాం అంగారక దేవత నిత్య అనుగ్రహత ఫలసిద్ధిరస్తు. తదనంతరం నాలుగవ గ్రహం వచ్చేసి బుధుడు. బుధుడు దేనికి కారణమయ్యా అంటే బుధుడు అనేవాడు బుద్ధిబలం, మన బుద్ధిబలాన్ని పెంచుతూ ఉంటాడంట. బుద్ధిబలం అంటే మనము చక్కగా బుధాయ నమః అని ధ్యానం చేసుకుంటూ ఉంటే మన యొక్క బుద్ధిబలం పెరుగుతూ ఉందంట. కాబట్టి చక్కగా బుధాయ నమః అనుకుంటూ ఉండండి. అయ్యా ఓం ఉద్బుద్ధ్యస్వాగ్నే ప్రతిజాగృత్యేన నిష్ట పూర్వేన కుకృజేతామజంత పునః కృంభం కుస్వా పితరయుగాత మన్వాతాగుం సేత్వైదంతమే తత్కు స్వాహ. ఓం ఉద్బుద్ధ్యస్వాగ్నే ప్రతిజాగృత్యేన నిష్ట పూర్వేన కుకృజేతామజంత పునః కృంభం కుస్వా పితరయుగాత మన్వాతాగుం సేత్వైదంతమే తత్కు స్వాహ. ఓం ఉద్బుద్ధ్యస్వాగ్నే ప్రతిజాగృత్యేన నిష్ట పూర్వేన కుకృజేతామజంత బుధగ్రహ దేవత నిత్య అనుగ్రహత ఫలసిద్ధిరస్తు మమ గ్రామే జనారణ్యానాం బుధగ్రహ దేవత నిత్య అనుగ్రహత ఫలసిద్ధిరస్తు తథాస్తు. తదనంతరం గురువు బృహస్పతి. మనకు ఐదవ గ్రహం వచ్చేసి బృహస్పతి. అంటే గురుడు అనేవాడు చాలా గొప్పవాడండి. నవగ్రహాల్లో గురుడు అనేవాడు చాలా గొప్పవాడు. అంటే గురుణ్ణి మాత్రమే ఎందుకు గొప్పవాడని చెప్తున్నానంటే గురోర్ విద్యోర్ యశో ధైర్యం. తల్లి జన్మను మాత్రమే ఇస్తుంది, తండ్రి నడక మాత్రమే నేర్పుతారు. మనకు విద్యా బుద్ధులు నేర్పి ఒక నలుగురిలో ఎలా మెలగాలి, మరి ఆ నలుగురు మనల్ని ఎలా గౌరవించాలి అని చెప్పి ఒక గురువు నేర్పుతాడట. అంటే మనము వివాహం కొంతమంది 30 ఏళ్ళు వచ్చిన వివాహాలు కావండి, 40 ఏళ్ళు వచ్చిన వివాహాలు కావు. ఊక అయ్యగారు తెచ్చుకొచ్చు, అయ్యగారు నాకు పెళ్ళైతలే అంటారు. అంటే అయ్యగారు ఫస్ట్ కుజదోషం ఉందా అని చూడరు. అయ్యగారు చూసేది ఏంటి, గురుబలం ఉందా ఈ వ్యక్తికి, గురుబలం ఉందా ఆ గురుబలం. అయ్యా ఇప్పుడు గురుబలం లేదు, ఒక 3 నెలలాగిరా మళ్ళీ చెప్తాను అంటే ఆ ఈ పంతులు మంచిగా చెప్పలేడు, ఇంకో పంతులు నేర్పుకోవాలి. ఏ పంతులు నేర్పోయినా అదే చెప్తాడు, ఎందుకంటే గురుబలం లేనప్పుడు గురుబలం లేదనే చెప్తారు. కాబట్టి గురువు అంత ముఖ్యమైన వాడు. కాబట్టి గురుబలం మనం అందరికి కావాలి. అంటే పెళ్ళైన వాళ్ళు ఉంటారు, గురుబలం అనేది పెళ్లి కోసమే కాదండి, మన బుద్ధిని కూడా పెంచుతూ ఉంటుందంట. కాబట్టి గురవే నమః అనుకుంటూ ఉండండి. ఓం బృహస్పతే అతియ దర్యో అరహ ద్యుమద్ విభాతి క్రతు మజ్జనేషు యద్ వేద యచ్చవ సంత ప్రజా తడు ధర్మాసు ద్రవిణం దేహి చిత్రకు స్వాహ. ఓం బృహస్పతే అతియ దర్యో అరహ ద్యుమద్ విభాతి క్రతు మజ్జనేషు యద్ వేద యచ్చవ సంత ప్రజా తడు ధర్మాసు ద్రవిణం దేహి చిత్రకు స్వాహ. ఓం బృహస్పతే అతియ దర్యో అరహ పేపేషో మర్యా పేస్తే లక్ష్మీ నరసింహ స్వామినే నమః. అయ్యా లక్ష్మీ నరసింహ స్వామినే నమః స్వాహ అన్నప్పుడు మాత్రం వేస్తూ ఉంది. దంష్ట్రాకరాల మత్యుగ్రం జ్వాలామాల శిరోర్హం కపాలమౌక్తికాహస్తం నరసింహం నమామి హౌ స్వాహ. తన్నోర్ధ ప్రచోదయా స్వాహ తత్పురుషాయ విద్మహే మహాదేవాయ విమహే తన్నోర్ధ ప్రచోదయా స్వాహ. వెంకటేశాయ నమః అనుకుంటూ వేస్తూ ఉండండి. వెంకటేశాయ విద్మహే శ్రీనివాసాయ ధీమహే తన్నో వెంకటేశ్వర ప్రచోదయా స్వాహ. వెంకటేశాయ విద్మహే శ్రీనివాసాయ ధీమహే తన్నో వెంకటేశ్వర ప్రచోదయా స్వాహ. వెంకటేశాయ విద్మహే శ్రీనివాసాయ ధీమహే తన్నో వెంకటేశ్వర ప్రచోదయా స్వాహ. వెంకటేశాయ విద్మహే సుదర్శనచ్చ స్వాహ. సుదర్శనాయ విద్మహే హేతి రాజాయ ధీమహే తన్న చక్ర ప్రచోదయా స్వాహ. దేవత నిత్య అనుగ్రహత ఫల సిద్ధిరస్తు తథాస్తు. అపూర్ణాహుతి తీసుకుని తల్లి చక్కగా స్వామివారికి
రామచంద్ర స్వామి వారికి మహాపూర్ణాహుతి జరుగుతూ ఉందండి. అయ్యా బాజా వాళ్ళు ఎవరు రాలేదా? ఇంకా మంగళ వైద్యం పెట్టి వాళ్ళ వెనకాల మీరు కూడా చేయొచ్చండి, తప్పలేదు. అందరూ చక్కగా మూడు ప్రదక్షిణాలు చేయండి అయ్యా. అయ్యా ప్రదక్షిణ చేసుకుంటూ గారు సుదర్శనాయ నమః అనుకుంటూ ఉండండి. మరి సుదర్శనుడు డబ్బుకి అధిపతి. సకాలంలో డబ్బు రావాలి, ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఇల్లు కావాలి, పొలం కొనే వాళ్ళకి పొలం కావాలి, ఆస్తులు కావాలి వాళ్ళకి ఆస్తులు కావాలి. అవన్నీ కోరికలు కావాలంటే సుదర్శన అనుగ్రహం కావాలి. మరి సుదర్శనాయ నమః అనుకుంటే ఆయన అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి సుదర్శనాయ నమః అని ధ్యానం చేసుకుంటూ తిరగాలి. షటో సప్త అష్టౌ నవ దశ ఏకాదశ ద్వాదశ ఇత్యాజ్యం గృహీత్వా ఓం పూర్ణాహుతి ఉత్సాహ అన్నయే సప్తవతయ ఇదన్న మమ పూర్ణమిదం పూర్ణామః అదిగో శ్రీరామానుజ ఘన గుణ గణ జయ ధ్వజం వినరో ప్రతి గుండె సడిగా రెపరెప అనుక్షణం అదిగో శ్రీరామానుజ ఘన గుణ గణ జయ ధ్వజం వినరో ప్రతి గుండె సడిగా రెపరెప అనుక్షణం వైకుంఠం విడిచి మహిని నడయాడిన శేషువే విశ్వ ప్రేమయ మతమని వెయ్యేళ్లకు పూర్వమే శ్రీమన్నారాయణీయ చిదానందలాశ్యమై బోధాయన బుధ విధాన బ్రహ్మ సూత్ర భాషమై శ్రీమన్నారాయణీయ చిదానందలాశ్యమై బోధాయన బుధ విధాన బ్రహ్మ సూత్ర భాషమై అదిగో అదిగో శ్రీరామానుజ ఘన గుణ గణ జయ ధ్వజం వినరో ప్రతి గుండె సడిగా పరపానుక్షణం
మొగసాలను జగమంతా ఒకటేనని అంతటి రంగని చేర్చకాంతరంగమే చాలని. భగవంతుని మొగసాలను జగమంతా ఒకటేనని అంతటి రంగని చేర్చకాంతరంగమే చాలని. మందిలోని హృదయ మందిరం తెరిచే మంత్రముని యతిరాజై నుతులందిన ఆచార్యుని అవతరణం. మందిలోని హృదయ మందిరం తెరిచే మంత్రముని యతిరాజై నుతులందిన ఆచార్యుని అవతరణం. శ్రీ వైష్ణవ సైద్ధాంతిక నిజతత్వావిష్కరణం అదిగో శ్రీరామానుజ ఘన గుణ గణ జయధ్వజం వినరో ప్రతి గుండె సడిగా ఆర పరమాను క్షణం. పుట్టాలి హిందువుగా, పుడితే పుట్టాలి
హనుమంతుని అండ ఉందిరా మనకు తమ్ముడా పౌరుషమే చూపించారా ఓ తమ్ముడా హనుమంతుని అండ ఉందిరా మనకు తమ్ముడా తూటాలు ఎదురైన తల్వారు ఎన్నున్నా తూటాలు ఎదురైన తల్వారు ఎన్నున్నా జై శ్రీరామంటూ ముందు కురకరా ఎవడద్దొచ్చిన లట్టుది పిలాతు కొట్టరా పుడితే మళ్ళీ పుడితే పుట్టాలి హిందువుగా పుడితే పుట్టాలి హిందువుగా మన భారతదేశపు పౌరుడిగా గట్టెదాకా రావద్దని తిరిగి ఇంటికే పంపాలి అయోధ్యూతన బిడ్డని గుడి గట్టెదాకా రావద్దని తిరిగి ఇంటికే తూటాలు ఎదురైన తల్వారు ఎన్నున్నా తూటాలు ఎదురైన తల్వారు ఎన్నున్నా తల్లి మాట జపదాతని శివాజీలా గుడి గట్టి తిరిగి రావాలి ఛత్రపతిలా విశ్వ హిందూ.
పరిషత్ బజరంగ ఇచ్చల్ కరంజి బజరంగ Yeah.
Thank you.
నా రామున్నే దాచుకొని భక్తిన చాటిన నా హనుమా. మేలే మా తండ్రి జానకిలోలా రామయ్యా, రామ శ్రీరామ జయ జయ రామా రామయ్యా, జగమేలే మా తండ్రి జానకిలోలా రామయ్యా, ఓ రామ శ్రీరామ జయ జయ రామా రామయ్యా, జగమేలే మా తండ్రి జానకిలోలా రామయ్యా, ఓ రామ శ్రీరామ జయ జయ రామా రామయ్యా, జగమేలే మా తండ్రి జానకిలోలా రామయ్యా. భద్రాచలము నందు కొలువైనావా రామయ్యా, భక్త కోటి నీ పాలించినావు రామయ్యా, బ్రహ్మాండమంతయు ఏలేటి దేవా రామయ్యా, బ్రహ్మాండ నాయక బంగారు తండ్రి రామయ్యా, బాధాలు కడతేచ రామయ్య స్వామి, భక్త వత్సల భద్రగిరీశ, రామ శ్రీరామ జయ జయ రామ రామయ్యా, జగమేలే మా తండ్రి జానకిలోలా రామయ్యా, రామ శ్రీరామ జయ జయ రామ రామయ్యా, జగమేలే మా తండ్రి జానకిలోలా రామయ్యా.
దశరథ నందన ధర్మావతార ధరణిలో నా నీకు పూజలు తండ్రి దరిద్రమంతయు తరిమేయవయ్యా దయగల్ల మా దేవ దేవుడవయ్యా గౌతమి నదిలోన స్నానాలు చేసి గణముగా నిన్ను సేవించినాము రామ శ్రీరామ జయ జయ రామ రామయ్యా జగమేలే మా తండ్రి జానకి లోలా రామయ్యా ఓ రామ శ్రీరామ జయ జయ రామ రామయ్యా జగమేలే మా తండ్రి జానకి లోలా రామయ్యా రామ జయ జయ రామ రామయ్యా తిరిగల్ల మా దేవ దేవుడవయ్యా రామయ్యా చందన పూజల్ల సక్కాని దేవా రామయ్యా చల్లంగ మమ్ముల దీవించవయ్యా రామయ్యా నీ పాద సన్నిధి చేరినమయ్యా నిత్యం మమ్ముల కాపాడవయ్యా రామ శ్రీరామ జయ జయ రామ రామయ్యా జగమేలే మా తండ్రి జానకి లోలా రామయ్యా రామ శ్రీరామ జయ జయ రామ రామయ్యా జగమేలే మా తండ్రి జానకి లోలా రామయ్యా రామ శ్రీరామ జయ జయ రామ రామయ్యా జగమేలే మా తండ్రి జానకి లోలా రామయ్యా రామ శ్రీరామ జయ జయ రామ రామయ్యా జగమేలే మా తండ్రి జానకి లోలా రామయ్యా రామ శ్రీరామ జయ జయ రామ రామయ్యా జగమేలే మా తండ్రి జానకి లోలా జగమేలే మా తండ్రి జానకి లోలా రామయ్యా జగమేలే మా తండ్రి జానకి లోలా రామయ్యా